68 లక్షలు వెచ్చించి మన నియోజకవర్గానికి సంబంధించి ఎక్కడన్నా వాటర్ ఇబ్బంది అయితే కనుక ఇప్పటికే 113 అయినాయి, ఇంకొక 150 కూడా ఇవ్వబోతున్నారు. దాదాపుగా 80 కోట్ల రూపాయలు వెచ్చించి ఎక్కడైతే సప్లై ఇబ్బంది అవుతుందో కాస్త దూరం ఉన్న వాళ్ళకి మంచినీళ్ళు ఇవ్వాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆయనకి విసులుబాటు లేక ఈవేళ రాలేదు. మేమంతా ప్రభుత్వంలో భాగం కాబట్టి ఈవేళ మనం ఇక్కడ వీటన్నింటినీ కూడా సంబంధించిన పంచాయతీలకి అందజేయడం జరిగింది. ఇదే విధంగా ప్రజల సౌకర్యాల కోసం కనీసం మౌలిక సదుపాయాలకి కృషి చేస్తున్నందుకు నందిగామ నియోజకవర్గం తరఫున ఆయనకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నియోజకవర్గానికి ఎన్ని ట్యాంకులు వచ్చినాయి, ఎంత అమౌంట్ సంబంధించి వాటర్ ట్యాంకులు చేస్తున్నాయి? ఇప్పటికే చెప్పడం జరిగింది. దాదాపుగా 68 లక్షలు వెచ్చించి మనకి ఇప్పటికీ 28 వాటర్ ట్యాంకులు ఇవ్వడం జరిగింది. అలాగే కోటిన్నరకు సంబంధించి పిండాలు కావచ్చు. మొన్న మనం తోటరావులపాడులో ట్యాంకర్ కూడా చూసాం, ఓవర్ హెడ్ ట్యాంకర్. ఈ నందిగాం ఈ విజయవాడ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికీ 113 శాంక్షన్ చేశారు, ఇంకా 150 ఇస్తున్నారు. ఒక్కో దాని వల్ల 2.5 లక్షలు, దాదాపుగా 7 కోట్ల రూపాయలు వెచ్చించి చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వంలో భాగం మేమంతా ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలి. ఆ క్రమంలో ఎవరితోటైనా కలిసి పనిచేస్తాం, కలిసి వెళ్తాం. ఎందుకంటే మనం ఉన్నదే ప్రజల సమస్యలు తీర్చడం కోసం కాబట్టి. సార్, ఎంపీ గారు వాళ్ళ పార్టీ వాళ్ళకంటే అధికార పార్టీ ఎమ్మెల్యే ఎక్కువ పనిచేస్తున్నారు. మీరు దీన్ని కూడా అడగొచ్చు, వేరేగా కూడా అడగొచ్చు. మీరు ఇప్పుడు నందిగా విజయవాడ నుంచి 6 వైసీపీ ఎమ్మెల్యేలు గెలిచాం. ఎంపీ ఎవరు? తెలుగుదేశం పార్టీ ఎంపీ. మరి మేమంతా ప్రభుత్వంలో భాగం కదా, ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులు, సహజంగా ప్రజాప్రతినిధులతో చేయాల్సిందే కదా. మేము చేసినా ఆయనతో చేస్తాం, ఆయన చేసినా మాతోనే చేస్తాడు. ప్రజాసేవకి ఎన్నుకోబడిన తర్వాత ప్రజాసేవ చేయాలి తప్పితే ఇవన్నీ పట్టుకుని కూర్చుంటే అవ్వదు. ఆయన మాతో చేస్తున్నట్టే మేము కూడా చేస్తాం. నాకు ఏదైనా అవసరం ఉంటే ఖచ్చితంగా నేను ఆయన అడుగుతా, సార్ నా నియోజకవర్గాన్ని ఇది కావాలని. ఆయన స్పందించబట్టి నాకు కొన్ని చేయబట్టే నేను ఆయనతో వెళ్ళగలుగుతున్నాను. కాబట్టి ఈవేళ మీరన్నట్టు ఇక్కడ ప్రజాప్రతినిధి నేను కాబట్టి పార్టీలకు అతీతంగా పనిచేయాలి కాబట్టి నా చేత చేయించారు. అదేవిధంగా నేను నాకు ఏదైనా కావాలంటే వెళ్ళి అడుగుతా, నాకేం మొహటం లేదు. అలా అంటే ఫస్ట్ నుంచి మరి నాకు పనులు ఎలా చేసి పెట్టారు? ఏదన్నా చేసేటప్పుడు ఈ నియోజకవర్గం నుంచి ఎవరన్నా ప్రజాప్రతినిధి లేదని అడిగితే అది ఆ పని చేయబోయే ముందు కూడా కేశినేని నాని గారు పలానా వాళ్ళు అడిగారు, డాక్టర్ గారు చేద్దామా అని అడిగారు. సో మంచి పనికి ఎప్పుడు నేను అభ్యంతరం చెప్పలేదు. అలాగే ఆయన కూడా మంచి పని లేదు, ప్రజాహితార్థమే చేస్తున్నారు. బలేవారు సార్ అని ఎప్పుడు నాకు తెలియకుండా ఏ పని చేయలేదు. ఒకవేళ పొరపాటున ఎవరన్నా ఒకటి రెండు సార్లు నాకు తెలియకుండా ప్రారంభోత్సవం చేసిన వాళ్ళు కూడా క్లియర్గా చెప్పారు, తప్పు ఇట్లా చేయొద్దు మీరని వాళ్ళకి తెలియచేశారు. అలా చేయకూడదు, మేమంతా ప్రభుత్వంలో భాగం అని చెప్పారు. అది వాళ్ళ అంతర్గత వ్యవహారం. తర్వాత పార్టీలో మారతారా లేదనేది కేశినేని నాని గారికి సంబంధించి ఎవరు వెసులుబాటును బట్టి వాళ్ళు మాట్లాడతారు. ఎవరు వెసులుబాటు రాజకీయాల్లో మీకు తెలియదే ఉంది, ఎవరి సౌకర్యం వాళ్ళది, ఎవరి సౌకర్యం తగ్గట్టు వాళ్ళు మాట్లాడతారు. ఏమండి, అదైతే నాకు తెలియదు, కానీ ఆయనతో మాకైతే స్నేహ సంబంధాలు ఉన్నాయి. వ్యక్తిగా ఆయన మంచి అయినా, నువ్వు ఒకే మాట ఇంత చెప్పిందే చెప్పడం అనవసరం, కానీ ఈ సందర్భంలో చెప్తున్నా, 6 వైసీపీ ఎమ్మెల్యేని గెలిచాం. గెలిచిన చోట కూడా ఎంపీగా ఆయన గెలిచారంటే ఏంటి అర్థం? ప్రజలకు సేవ చేయబట్టి, మంచితనాన్ని బట్టి, మనుషుల వ్యక్తిత్వాలను బట్టి అదే ఇప్పుడు చిరస్థాయికి మిగులుతుంది. సో ఇక రాజకీయాలు పార్టీలు అనేది మీకు తెలియదు కాదు, నేను చెప్పగలిగేది కాదు. ఇప్పుడు ఏది మాట్లాడినా రాజకీయమే, ఏం చేసినా రాజకీయమే, ఏం చేయకపోయినా రాజకీయమే, ఏదైనా రాజకీయమే. కానీ ఇందులో మనం క్యారీ హోమ్ మెసేజ్ నా వైపుకు సంబంధించి కేశినేని గారు నాని గారికి సంబంధించి ఏంటంటే ప్రజాసేవ చేయడం, మనం చేయగలిగింది చేయటం, మనం ఎంతవరకు చేయగలం, మనం నమ్ముకుంటే ప్రజలు మనని నిలబెట్టినందుకు మనం చేయాల్సిందే. ఎవరికైనా సరే కులాలకి మతాలకి పార్టీలకి అతీతంగా చేయాల్సిందే. చేసిన రోజునే హర్షిస్తారు మనల్ని. ఎవరన్నా బయటికి వెళ్ళి ఏ పార్టీ వాళ్ళు ఏం చెప్తారు, మీ ఎమ్మెల్యే ఎవరంటే మా ఎమ్మెల్యే పలానానే చెప్తారు కదా, ఖచ్చితంగా అలాగే ఉండాలి. ఇది నా ఉద్దేశం. దీని మీద స్పెక్యులేషన్స్ ఏమవద్దు, బట్ వీఆర్ గుడ్. పబ్లిక్ సర్వీస్కి వచ్చినప్పుడు మాత్రం వీ కెన్ షేర్ ఎవ్రీథింగ్. నాకు ఏదైనా కావాలన్నా కూడా ఆయన అడగడానికి నాకేం అభ్యంతరం లేదు, అడుగుతాను కూడా.
ఆయన ఎప్రిషియేట్ చేస్తారు కూడా, ఏమైనా మంచి పనులు చేసినప్పుడు ఆ పని బాగా చేశారండి, ఇది బాగుందండి, ఎట్లా మాట్లాడారని చెప్తారు. వీ హ్యావ్ దట్ కార్డ్ ఇన్ రిలేషన్. అది అలాంటి నేను చాలా మందితో బాగుంటాను, చాలా మందితో బాగుంటాను, ఇక్కడ కూడా చాలా మందితో బాగుంటాను నేను, తెలుగుదేశం వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు. గతంలో కలిసి పనిచేశారనే కదా అని చెబుతున్నారు. అంతర్గతంగా ఏముందో మనకు తెలియదు కదా, అది పార్టీ అంతర్గత వ్యవహారం. కలిసి పనిచేస్తున్నారని మాట్లాడుతున్నారు. ఏం పనిచేస్తున్నారు? ప్రజల సేవ చేస్తున్నారు. ఆయన వచ్చినప్పుడు ప్రోటోకాల్ నన్ను కూడా పిలుస్తారు, పిలవాలి కదా. ఇప్పుడు నేను ఇవన్నీ ఇచ్చినప్పుడు ఇందులో తెలుగుదేశం సంబంధించిన సర్పంచ్లు కూడా ఉన్నారు, అందరిని అడిగాను వాళ్ళు వచ్చారా వీళ్ళు వచ్చారని. వీళ్ళందరితో కలిసి పనిచేయాలి కదా, నేను చేయిద్దా చేస్తాను. నేను నాకైతే పెంచలేను, ఎవరితోటైనా పనిచేస్తాను ప్రజల కోసం కాబట్టి. ఆయన కూడా అదే అనుకుంటున్నాను నేను, కాబట్టి మేము అవుతున్నాం.